హలో నమస్తే వణకం ఆదాబ్ రైట్ నో ప్రజెంట్ ఇప్పుడైతే మనం మన నెల్లూరు ఆత్మకూరు బస్ స్టాండ్ అమ్మిడే అక్కడ నుంచి కట్ చేస్తే స్టోన్ హాస్పిటల్కి వెళ్ళే రూట్లో ఒక సూపర్ డూపర్ హోటల్కి అయితే వెళ్ళబోతున్నాం. 20 వసంతాలు పూర్తి చేసుకొని 21వ వసంతలోకి అడుగు పెట్టబోతున్న ఆ హోటల్ పేరైతే కనక దుర్గ హోటల్. సో ఈ హోటల్ ఇక్కడ ఉందని చాలామందికి ఇప్పటికి కూడా తెలియదు. ఇక్కడ ఉండే వాళ్ళకి తెలియచ్చు కానీ బహుశా నెల్లూరులో ఆ చివరి ఉండే వాళ్ళకి ఈ చివరి గురించి తెలియదు. కాబట్టి ఇప్పుడైతే మనం ఆ హోటల్కి వెళ్ళబోతున్నాం. ఇంతకీ ఆ హోటల్ స్పెషాలిటీ ఏంటి అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకుందాం. ఎస్, మొత్తానికి హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాం. కనక దుర్గ హోటల్ దాదాపు 20 సంవత్సరాలు పూర్తి చేసుకొని 21వ సంవత్సరంలోకి అయితే అడుగుపెట్టింది. ఇక్కడ స్పెషల్ ఏంట్రా అంటే చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరికీ తక్కువ రేట్లో కేవలం 60 రూపాయలకే ఇక్కడ భోజనం దొరకడం అనమాట. అది కూడా నాన్ వెజ్. ఈ సరౌండింగ్స్లో దాదాపు 1 కిలోమీటర్ రేడియస్ వరకు ఎక్కడా కూడా ఈ టైప్ ఆఫ్ హోటల్స్ అయితే లేవు. 60 రూపాయలకే మనకి అందులో మనం ప్రత్యేకంగా చూస్తే పప్పు, సాంబారు, మజ్జిగ, పెరుగు ఇవి మాత్రమే దొరుకుతాయి. తాళింపు, అప్పడం ఆ టైప్లో. కానీ ఇక్కడ ఏంట్రా అంటే ఎక్స్ట్రా చికెన్ సేరువా, దాంతోపాటు చేప పులుసు, ఇవి రెండు కూడా ఎక్స్ట్రాగా ఇస్తారు. అవి కాకుండా మనకి ముక్కలతో పాటు కావాలంటే ఇంకొక 30 రూపీస్ ఎక్స్ట్రా అనమాట. అటు చేప పులుసు, అదేవిధంగా ఇటు చికెన్ సేరువా 30 రూపాయలకి రెండు కూడా దొరుకుతాయి. సో లోపలికి వెళ్ళి మొత్తం అసలు ఫుడ్ ఇంతకీ ఎలా ఉంటుంది ఏంటి, అదేవిధంగా దీని కథకమా మిషి మొత్తం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఇప్పుడైతే మన ముందు ఈ హోటల్ అధినేత రాజేశ్వరరావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? అవును. దాదాపు ఎన్ని సంవత్సరాల ప్రస్థానం ఈ కనక దుర్గ హోటల్కి? 22 జరుగుతుంది. 21 అయిపోయి 22 అడుగు పెట్టారా దగ్గర దగ్గర? అప్పటి నుంచి ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. అయితే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు రేట్స్ ఏ విధంగా ఉన్నాయనే తెలుసు, కానీ ఒకప్పుడు చాలా తక్కువకే, అంటే ఇప్పుడైతే 60 రూపాయలకి పెడుతున్నారు, అప్పుడు ఇంకా చాలా తక్కువకి పెట్టేవాళ్ళంట. నిజమేనా? 16 రూపాయల భోజనం, పెరుగు ఇచ్చేవాళ్ళం అప్పుడు. 16 రూపాయలకే భోజనం, దాంతోపాటు పెరుగు. పెరుగు ఒక ఆయన అంటే నా డబ్బులు, నా పెరుగు డబ్బులు, పెరుగు నేను చూసుకోను, నా డబ్బులు నాకు ఏమంటాడు. పెరుగు ఇచ్చామంటే ఎన్న పెరుగు నేను జనం, నాకు 5 రూపాయలు డబ్బులు ఇవ్వాలంటాడు. అప్పుడు నుంచి పెరుగు తీసేసాం, పెరుగు డబ్బులు పెట్టాం 5 రూపాయలు. అప్పుడు 1 రూపాయి పెట్టాము, ఇప్పుడు 5 రూపాయలు పెరుగు. ఓకే, మొత్తానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత దూరం మొత్తానికి అయితే వచ్చింది. కాబట్టి 60 రూపాయలకి ఇంతకీ మీరు ఏమేమి ఐటమ్స్ ఇస్తున్నారు? పప్పు, తాళింపు, సాంబార్, రసం, మజ్జిగ, చేపలు, షేర్వా. దాంట్లోనే చేపలుసు, షేర్వా కూడా ఇస్తాం. కాకపోతే ముక్కలు కావాలంటే సపరేటా? సపరేట్. ఇంతకీ ఆ కప్పులు, ఆ కప్పులు 30 రూపాయలు. చికెన్ కప్పు 30, చేప 30, గుడ్డు వచ్చి 15. మొత్తం మీద ఈ సరౌండింగ్స్లో దాదాపు చుట్టుపక్కల 1.5 కిలోమీటర్ వరకు ఎక్కడ కూడా నాన్ వెజ్ భోజనం అయితే లేదనుకుంటా? అక్కడ మైపాడు రోడ్ లో ఉంది. సో మొత్తం మీద చూసినట్లయితే ఈ సరౌండింగ్స్లో ఎక్కడ కూడా నాన్ వెజ్కి సంబంధించినటువంటి ఐటమ్స్ దొరకవండి. సో ఇక్కడ మాత్రమే అది కూడా కేవలం 60 రూపాయలకి అన్నీ, దాంతోపాటు చికెన్ సేర్వా, దాంతోపాటు ఫిష్కి సంబంధించినటువంటి కర్రీ కూడా దొరుకుతుంది. ఈ సరౌండింగ్స్లో ఎక్కువ మొత్తం మీద చూసినట్లయితే అటు పప్పుల వీధిలో చాలామంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చి కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళందరికీ తక్కువ అంటే కేవలం 60 రూపాయల్లో భోజనం దొరుకుతుంది. కాబట్టి హ్యాపీగా అంచక్క సరదాగా అందరూ ఇక్కడికైతే వచ్చి తింటూ ఉంటారు. సో ఇంతకీ ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉంది ఏంటి అనేది చూసేది. ఈ హోటల్లో ఇక్కడికే వచ్చి భోజనం చేసేవాళ్ళకంటే బయట నుంచి పార్సిల్స్ తీసుకుపోయే వాళ్ళు చాలా ఎక్కువ మంది అయితే ఉంటున్నారు. ప్రజెంట్ ఇక్కడైతే చూసినాం కదా, మొత్తం పార్సిల్ సెక్షన్ మాస్టర్ అయితే రెడీ చేస్తున్నారు. నమస్తే మాస్టర్. నమస్తే. ఎలా ఉన్నారు? ఇంతకీ ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అంటే పార్సిల్ సెక్షన్ అయితే ఇక్కడ ఎక్కువగా తీసుకెళ్తుంటారని బాగా ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఇంతకీ ఏమేమి ఐటమ్స్ పార్సిల్కి సంబంధించి ఏమేమి ఐటమ్స్ ఇస్తూ ఉంటారు? సాంబారు, రసం, పప్పు, తాలింపు, మజ్జిగ, చేపల సేరు అన్నీ ఇస్తారు. చేప పులుసు, దాంతోపాటు చికెన్ సేర్వా, సేర్వా కూడా, తాళింపు కూడా ఉంటుంది. సో మొత్తానికి మనం ఒకసారి పార్సిల్కి సంబంధించి చూస్తే కేవలం ఈ పార్సిల్ ఏదైతే ఉందో ఇది 60 రూపాయలు మాత్రమే. అయితే దీనికి సంబంధించి ఇక్కడ మనం ఆల్రెడీ విజువల్స్లో చూస్తున్నాం కదా, రైస్కి సంబంధించి ఒక ప్యాకెట్ అయితే ఇచ్చేసారు. దాంతోపాటు సాంబారు, పప్పు, మజ్జిగ, దాంతోపాటు తాళింపు, అదేవిధంగా
మనకి ఇంకా చికెన్ సేర్వ, అదేవిధంగా చేప పులుసు, ఇవన్నీ కూడా కేవలం 60 రూపాయలకి మాత్రమే. చూస్తున్నారు కదా ఆల్రెడీ, అంటే ఆర్డర్స్ ఎవరైతే ఇస్తారో వాళ్ళ కోరిక మేరకు ఆర్డర్స్కి సంబంధించి పార్సిల్ సెక్షన్ అంతా కూడా ఇక్కడైతే ఉంటుంది. దీన్ని ప్యాక్ చేసి ఇలా కవర్స్లో పెట్టేసి సో ఇక్కడ నుంచి అయితే షిఫ్ట్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతానికి ఒక కస్టమర్ అయితే పార్సల్ కూడా తీసుకెళ్తూ ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ టోనర్స్ పేట స్వీట్ షాప్ నుంచి వస్తున్నాం. రెగ్యులర్గా వస్తూ ఉంటాం మేము ఇక్కడికి. భోజనం కానీ గుడ్డు కానీ అవైలబుల్గా దొరుకుతూ ఉంటాయి. డైలీ వచ్చి తీసుకెళ్తూ ఉంటాం. డైలీ వస్తూ ఉంటారా? అంటే నార్మల్గా మీకు అంటే ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడికి? మామూలుగా 1 ఇయర్ నుంచి వస్తూ ఉంటాం. 45 రూపీస్కే మనకు రైసు గుడ్డు లభిస్తుంటాయి. అంటే జనరల్గా 45 రూపీసా? ఇది 30 రూపీస్ రైసు, 15 రూపాయలు గుడ్డు ఇస్తారు. ఓకే, 30 రూపీస్కి కూడా ఇస్తారా? అంటే చిన్నది సరిపోద్ది, ఒక మనిషికి సరిపోద్ది. ఒక మనిషికి సరిపోయేది అయితే 30 రూపీస్, అంటే 45 రూపీస్కి ఇంక విత్ ఎగ్ దాంతోపాటు కర్రీ 45 రూపీస్లో కూడా ఇస్తున్నారు. అంటే జస్ట్ కేవలం ఒక మనిషికి సరిపడే విధంగా. అదేవిధంగా మనకి 60 రూపాయల్లో చూసుకున్నట్లయితే ఒక మనిషి పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ అయ్యే విధంగా తినొచ్చు అనమాట. దాంతోపాటు పార్సిల్ కూడా తీసుకెళ్తూ ఉంటారు. సో ఇంతకీ మీకు ఇచ్చినటువంటి పార్సిల్లో ఒక రైస్, చిన్న రైస్కి సంబంధించింది. దాంతోపాటు ఎగ్ కర్రీ రసమా? రసం. సో సింపుల్గా షార్ట్ అండ్ స్వీట్గా ఈ రోజుల్లో 45 రూపీస్కి ఒక మనిషికి సరిపడే భోజనం, అది కూడా విత్ ఎగ్, దానికి సంబంధించి ఒక కర్రీతో ఇవ్వడం అనేది మామూలు విషయం కాదండి. నిజంగా చాలా హర్షించదగిన విషయం. ఈ విధంగా హోటల్స్ చాలా అంటే చాలా తక్కువ దగ్గరలో మాత్రమే రన్ చేస్తూ ఉంటారు. మరిన్ని విశేషాలు ఇక్కడ ఉన్నటువంటి వారిని అడిగి తెలుసుకుందాం. ఈ హోటల్లో వర్క్ చేసే మురళి గారు అయితే మన ముందు ఇప్పుడైతే ఉన్నారు. నమస్తే మురళి గారు. నమస్తే. మీకు దాదాపు ఈ హోటల్లో ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉంది? 2.5 ఇయర్స్ ఉంది. సో ఈ 2.5 ఇయర్కి సంబంధించి మీరు కర్త కర్మక్రియ అన్ని దగ్గరుండి చాలా వరకు చూసుకుంటూ ఉంటారు కాబట్టి కస్టమర్స్ ఏ విధంగా వస్తూ ఉంటారు, అదేవిధంగా కస్టమర్స్కి 60 రూపీస్కి భోజనం ఇవ్వడమే చాలా ఎక్కువ జనరల్గా, దానికి రీజనబుల్గా ఇస్తున్నారు, దాంతోపాటు 45 రూపీస్కి జస్ట్ ఒక మనిషికి సరిపడే విధంగా ఇస్తున్నారు కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇంతకీ కస్టమర్స్ ఫీలింగ్ ఏంటి ఇక్కడికి వచ్చిన? కస్టమర్స్ అందరూ చాలా సంతోషంగా బాగానే వస్తారండి. అందరూ ఇక్కడ ఈ హోటల్కే చాలా ఇక్కడ వచ్చి భోజేస్తారు ఎక్కువగా. అందరూ కూడా బాగా ఇక్కడ బాగుంటుందని చెప్పి చెప్తారు. ఇంతకీ ఐటమ్స్ పరంగా చూస్తే మొత్తానికి ఎలాంటి ఐటమ్స్ ఉంటాయి? ఐటమ్స్ చికెను, చేప, గుడ్డు మామూలుగా అవి కూడా 30 రూపీస్. ఆ ఫుల్ ప్లేట్ అయితే 60 రూపీస్ ఇస్తాము. 7 పీస్ అట్లా వస్తాయి, 7-8 పీస్. ఆ ప్లేట్ అయితే 4 పీస్ వస్తాయి, 30 రూపీస్కి ఇస్తాము. 45 రూపీస్ అన్నారు కదా, ఆ 45 రూపీస్కి మీరు రైస్ క్వాంటిటీ అదేవిధంగా క్వాలిటీ అనేది ఓకే బాగానే ఉంది కాబట్టి దాంతోపాటు ఇంకా ఏం ఐటమ్స్ ఇస్తుంటారు? 45 రూపాయలు. 45 రూపాయలకి రసం కానీ సాంబార్ కానీ ఎక్స్ట్రా ఒక ప్యాకెట్ ఇస్తాము దానికి సరిపడా. ఎగ్ కూడా? ఎగ్ అనేది సపరేట్. సపరేట్ ఎగ్ కానీ చికెను చేప అని సపరేటు. కస్టమర్ మరొక పెద్ద ఆయన కూడా ఉన్నారు, ఆయన మాటలు కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడే భోజనం చేశారు? చేశారు. ఎలా అనిపించింది? బాగుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చా. ఏదైనా పని మీద వచ్చారు నెల్లూరుకి? లేదు, మాది ఇక్కడే సానిక. హైదరాబాద్ దిగాను, ఇప్పుడే అనో తిని ఇంటికి పోదామని. ఎలా అనిపించింది మొత్తానికి? బాగుంది భోజనం, ఎప్పుడైనా అక్కడే తింటాం మేము. ఎక్కడన్నా చూసారా అంటే 60 రూపాయలకి ఈ విధంగా? అవును, ఎక్కడా లేదు. 100 చిల్లర అట్టు ఉంది కానీ 60 రూపాయల భోజనం. ఇంతకుముందు అయితే పోయిన సంవత్సరం 40 రూపాయలే ఇక్కడ, చాలా దాదాపు ఒక 10 ఏళ్ళ నుంచి 40 రూపాయలే పెట్టారు. ఇప్పుడు ఇంకా వాళ్ళకి కూడా గిట్టుబాటు కాక 20 రూపాయలు పెంచుకున్నారు. మొత్తానికి ఏ విధంగా అనిపించింది? కడుపు నిండిందా? తృప్తి పడ్డారా? ఫుల్లు పెడతారు. ఏమే అట్టే పేటు భోజనం అయ్యేలా నీకు 60 రూపాయలు ఫుల్లు పెడతారు. తిన్న వాళ్ళకి తిన్నంత. ఇంకా పార్సల్ కూడా కట్టేస్తారు. పార్సల్కి అయితే కొంచెం ఎక్స్ట్రానే వేస్తారు, ఇద్దరు మనుషులు తినచ్చు. మీరు ఇంతకీ ఏ ఐటమ్స్ ఆర్డర్ చేశారు? నేను అంటే చికెన్ తినకూడగా నేను పొట్టలో బాగాలేక మామూలు సాదా భోజనం మామూలు తిన్నా. 60 రూపాయలకే? 60 రూపాయలకే తిన్నా. పెరుగు అన్నీ ఇచ్చారా? పెరుగు ఇవ్వలేదు. పెరుగు ఒక 5 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వమన్నారు. నేను వద్దనుకున్నాను. మజ్జిగి రసం సూపర్ ఉంది, బాగుంది. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? కనుపూరు, కశ్మీర్ అమ్మడి కనుపూరు. కనుపూరు, కశ్మీర్ అమ్మడి కనుపూరు నుంచి ఇంత దూరం వచ్చారా? అంటే కోర్టు కాడికి వస్తామా? ఆడికి వచ్చి ఇక్కడికి వస్తాను, భోంచేసి పోతా. అయితే కోర్టు సెంటర్ చూస్తే అటు పక్క ఉంది, కానీ హోటల్ చూస్తే ఇటు పక్క ఉంది, కానీ భోజనం అది పనికి ఎక్కడికి చేయాలని ఇంత దూరం రావడానికి కారణం? అంటే మా బంధువు ఏడ ఉన్నాడు, రెండోది ఏడ పాకుంటుంది తిండి,
తినేదానికి మాత్రం ఈ 60 రూపాయలకి భోజనం ఎక్కడ దొరకడం కూడా దొరకదు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఓ ఏమన్నా పది భోజనం ఆడ నుంచి వస్తుండ అంటే ఈ మధ్య ఈ ఏడు తినడం బ్రహ్మాండంగా పర్వాలేదు, బాగా పెడుతుంటారు. ఒక మనిషికి సరిపడే అంత భోజనం తిన్నోళ్ళకి తిన్నంత పెడుతుంటారు. నేను మనం తినేదే ఇంత, కానీ తిన్నవాడు తినేవాళ్ళు కూడా పాపం పని చేసుకునేవాళ్ళు ఉండాలి, వాళ్ళకి బాగా పెడతారు. ఇబ్బంది ఇంతకీ నార్మల్ 60 రూపీస్ది అయితే ఆర్డర్ చేస్తాను. మామూలు గుడ్డు అయితే అయితే 15 రూపాయలు 10 రూపాయలు ఆర్డర్ తీసుకుంటారు. మేము అవన్నీ తీసుకోము, పొళ్ళు లేకపోయా భోజనం పెట్టుకొని తినేసిపోతాం, కడుపు నిండా పెడతారు. 60 రూపాయలకి సంతృప్తిగా తినచ్చు? సంతృప్తిగా తినచ్చు, ఇబ్బంది ఏమిలే. దాదాపు 10 సంవత్సరాలు సర్వీస్. మా పక్కన అంగడి కొట్టనాయి అనే అంగడి ఉంది, మా బంధువులే ఇక్కడికి వస్తే దిలిపో అంకే అంటారు. నేను అప్పుడు టైం ఎక్కడికే తింటా ఇట్టుగానే వచ్చానంటే నేను మైపాటికి కూడా పోతుంటాను, తినేసే పోతా, వాళ్ళ మళ్ళీ ఇబ్బంది పెట్టడం ఎందుకని. పర్వాలే, భోజనం ఇబ్బందిలే నాయనా. ఇంత మాత్రం వీళ్ళకి ఎట్ట గిట్టుబాటు అవుతుందో నాకైతే తెలియదు. మీరు అంటే మీరు సీనియర్గా, మీకు చాలా వయసు ఉంది కాబట్టి ఇప్పటి వరకు 68 ఏళ్ళు. 68 ఏళ్లలో ఇప్పటి వరకు మీరు నెల్లూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కానీ బయట కానీ కోర్టు అమ్మడం ఎన్ని ఉన్నాయా? ఆడ 70 80 పెడతారు, అయినా నాకు ఆడ నచ్చలే, తృప్తి లేదు. ఆహా, ఇంత కూడా పెట్టరా, ఇంత పెడతారు, ఆ గిన్నె వాడేస్తారు, 70 రూపాయలు తీసుకుంటారు, 70 80 మొదలకిస్తాను కూడా అంతే, 70 రూపాయలు తీసుకుంటారు అంతే పెట్టేది. 4 రకాలు పెడతారని పేరే కానీ దండగా 7 మాత్రం బ్రహ్మాండంగా పెడతారు, కడుపు నిండా పెడతారు. అది దాదాపు 10 ఏళ్ళ నుంచి ఇక్కడ పనిచేస్తున్నటువంటి రవి గారు అయితే ఉన్నారు. నమస్తే అండి రాజు గారు. నమస్కారం రాజు గారు. మీకు దాదాపు 10 ఏళ్ళ అనుభవం అయితే ఉంది, ఏ విధంగా అనిపిస్తుంది 10 ఏళ్ళ నుంచి ఇక్కడ వర్క్ చేయడం? బాగానే ఉందండి. కస్టమర్స్ బాగా వస్తుంటారా? వస్తుంది బాగా. కర్రీ చేస్తాము, చికెన్ ఇస్తాం, చేప గుడ్డు ఇస్తాము, పెరుగు కావాలి 10 రూపాయలు ఎక్స్ట్రా, చికెన్ చేప అంటే 90 రూపాయలు, గుడ్డు కావాలి 70 రూపాయలు, సింగిల్ పాస్ 60, ఫుల్ పాస్ 100 రూపాయలు, చికెన్ కావాలంటే 60, చేప ఫ్రై చేప కావాలంటే 40 రూపాయలు పార్సిల్. అదే ఇక్కడ మీల్స్ ఎక్స్ట్రా. ఈ హోటల్ అధినేత ఒక పెద్ద అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. అసలు 60 రూపాయలకి ఎలా గిట్టుబాటు అవుతుంది మీకు? మాకు ఎక్కువగా భోజనాలు పోతాయి కాబట్టి మాకు గిట్టుబాటు అవుతుంది. అంతా మేమే ఓనర్లాగా కాబట్టి క్యాషియర్లు మేమే, సూపర్వైజర్ లేదు, మేనేజర్ లేదు. ఎప్పుడు వంట ఇదైనా కూడా మేమే బయట చేసుకుంటాము, దానివల్ల మాకు గిట్టుబాటు అవుతుంది. ఇది ఓనర్ రెంటెడా అండి? రెంటెడే. రెంటెడే రెంటెడు. దాంతోపాటు దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి మీకు బాగా అలవాటు పడినటువంటి కస్టమర్లు ఎవరైతే వాళ్ళు కాలక్రమేణా వస్తూ ఉండడం, రెండోసారి వస్తారు. అయితే నాకు తెలిసినంత వరకు నెల్లూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కొంతమందికి అయితే తెలుసు, నేను నెల్లూరు వాసిగా అయ్యప్ప గుడి, నాకైతే తెలీదు, ఈ మధ్యకాలంలో తెలిసింది. అలా చాలామందికి తెలియదు, తెలియకపోయినా ఇక్కడ 20 సంవత్సరాల ప్రస్థానం కాబట్టి వస్తూ ఉన్నారు. బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది, దీని పేదవాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి రేట్లు, క్వాలిటీ ఉన్నది, రేట్లు అనుకూలంగా ఉన్నాయి, సంతోషపడిపోతున్నారు ఎవరైనా భోంచేసిన వాళ్ళు. బాగుంటాయి నాయన అన్ని కూరలు బాగుంటాయి. 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎప్పుడు ఏం కావాల్సిన వస్తూ ఉన్నాం. ఈ సౌండ్స్పేట లోపల ఈ రేటు అనుకూలం ఎక్కడా లేదు, రేట్లు ఎక్కువ. అందులో నాన్ వెజ్కి సంబంధించి భోజనం? నాన్ వెజ్ భోజనం ఓడి రాకుండా సివిల్ భోజనం అయినా ఉన్నది. ఇక్కడ 50 రూపాయలు అయితే అక్కడ 80 రూపాయలు, అది తక్కువ ఫీల్ అయ్యేది ఏమున్నది, వ్యాపారం అవుతూ ఉన్నది. ఆ పేదవాళ్ళకి అనుకూలం, తినేవాళ్ళకి భోజనం చేసేవాళ్ళకి అనుకూలంగా ఉన్నది, వాళ్ళకి వ్యాపారం అవుతున్నది. ఈయన చేసే వ్యాపారం అన్ని హోటళ్ళు అన్నీ మొత్తం కలిపినా కూడా చేయలేరు. ఎందువల్ల అంటే క్వాలిటీ ఉన్నది, రేట్లు అనుకూలంగా ఉన్నాయి. అది అందులో జనాలు అలవాటు పడ్డారు కాబట్టి వస్తూ ఉంటారు, చేసేవాళ్ళు వస్తూ ఉంటారు. ఏదో నాన్ వెజ్ చేయండి. అది అటు స్వామి కార్యం ఇటు స్వకార్యం రెండు నెరవేరుతుంది. ఓకే, థ్యాంక్ యూ. చూసారుగా
మన నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ పక్కనే స్టోనస్పేటకు వెళ్లే రూట్లో ఈ కనకదుర్గ హోటల్ అయితే ఉంటుంది. కేవలం 60 రూపాయలకి మాత్రమే భోజనం, దాంతోపాటు స్పెషల్గా 30 రూపాయలకు కూడా 400 గ్రాము రైస్, దాంతోపాటు మనకి ఒక సాంబారు రసం ప్యాకెట్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడ కూడా నేనైతే ఈ విధంగా ఏంలేదు, చాలా అంటే చాలా రుచికరమైన భోజనాన్ని అందిస్తూ ఇక్కడ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా దాదాపు 20 సంవత్సరాలు పైపెచ్చే ఇక్కడ ఈ విధంగా ఈ హోటల్ని అయితే కొనసాగించడం జరుగుతూ ఉంది. అయితే ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది పని వేళల్లో పనికి వచ్చినప్పుడు ఇక్కడ మధ్యాహ్నం కాసేపు సేద తీయడానికి కేవలం 60 రూపాయలే భోజనం కాబట్టి ఇక్కడికైతే వస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడకు వచ్చినటువంటి వాళ్ళల్లో ఇందాక ఆల్రెడీ మనం మాట్లాడినప్పుడు తెలుసుకున్నాం, నెల్లూరు ఆ చివర అంటే అయ్యప్ప గుడి పరిసర ప్రాంతాల్లో కానీ అదేవిధంగా నెల్లూరు కోర్టు పరిసర ప్రాంతాల నుంచి కూడా అక్కడ కాస్ట్ కొంచెం అటు ఇటు 20-30 ఉన్నా అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి అదే కాస్ట్ అయిపోతుంది. కానీ ఆ ఆటోలో వచ్చిన ఇక్కడికి వచ్చి తృప్తికరంగా భోజనం తినాలి అనే సదుద్దేశంతో ఇక్కడికైతే రావడం జరుగుతుంది. చూశారు కదా ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. మళ్ళీ మరిన్ని విశేషాలతో మరొక ప్రత్యేకమైన కార్యక్రమంలో అయితే కలుసుకుందాం. కెమెరామెన్ మళ్ళీతో తమక దినేష్, తగ్గేదేలే.